నుంచి ఉన్నారు. ఆయనకి ఏ ఎలాంటి స్టార్ యాటిట్యూడ్ స్టార్ అలాంటి ఏం బిరుదు రాలేదు. మీ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మీకు ఒక యాటిట్యూడ్ స్టార్ అనే బిరుదు వచ్చింది, ఎలా ఫీల్ అవుతారు? ఏ లేదు, వచ్చింది మా డాడీకి, చెప్పా కదా బుల్లితెర మెగాస్టార్, స్మాల్ స్క్రీన్ మెగాస్టార్, దానికి ఆయన అర్హులు. అదే యాటిట్యూడ్ అని కొంతమంది యాక్చువల్గా అది నెగిటివ్గా అన్నారు అనుకుంటా చాలా మోస్ట్లీ, బట్ ఆ పక్కనున్న స్టార్ అని అన్నారు కదా అది నాకు పాజిటివ్గా అనిపించింది, అది నేను తీసుకున్నా పెట్టేసుకున్నా. వాళ్ళన్నదే కదా యాక్చువల్గా ఫస్ట్ నాకు లేకుండా ఐడియా, మా ఇంతకుముందు దాంట్లో వాళ్ళు పెట్టేశాక చూసా, తర్వాత వాళ్ళు ఎలా పెట్టారు ఇంకా రిలీజ్ అవ్వలే కదా, నేను ఇదే క్వశ్చన్ అడిగితే మీరు గూగుల్లో యాటిట్యూడ్ స్టార్ అని కొట్టండి ఎవరు వస్తున్నారో చెప్పండి అన్నారు మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ. సో వాళ్ళకే అలా అందరూ అంటున్నప్పుడు నాకేముంటుంది అని చెప్పి ఓకే చలో ఇట్స్ రైట్ అనిపించి అలా ఉంచేసా. అంటే ఇప్పుడు ఏ హీరోకి, అంటే డెబ్యూటెంట్ హీరోకి ఏ హీరోకి కూడా ఇంత రెస్పాన్స్, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇంత రెస్పాన్స్ వచ్చింది, ఇది నీకు ప్రెజరా ప్లెజరా? 100% నేను పాజిటివ్గా తీసుకుంటా దాన్ని, నాకు వెరీ హ్యాపీ. మ్యాటర్ ఉంటేనే ఎవరిపైనైనా రాళ్ళు పడతాయి, అండ్ అది తీసుకోగలిగే పర్సన్నే దేవుడు ఎంచుకొని అలాంటి పొజిషన్లో పెడతాడని నేను నమ్ముతాను. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది నీ ప్లేస్లో నేను ఉంటే సూసైడ్ చేసుకునేటువంటి రా అన్నారు, అది చాలా తప్పు, నాకు అలాంటి ఆలోచనలు కూడా రాలేదు బట్ అన్నారు. సో నేను హ్యాపీగా తీసుకుంటా దాన్ని, ఎందుకంటే ఏమో కారణ జన్మేమో. చంద్రహాస్ హాయ్. సో ఈ యాటిట్యూడ్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతుందా లేదంటే తగ్గే ఛాన్సులు ఉన్నాయా? యాటిట్యూడ్ ఏం లేదు బ్రో, యాక్చువల్గా నార్మల్నే మీలాగానే మాట్లాడతా నేను కూడా. ఏమో మరి చెప్పా కదా నా అనిపించింది మాట్లాడతా అంతే, ఎప్పుడు నేను అనిపించిందే మాట్లాడతా, నాకు అనిపించిందే చేస్తాను. ఇప్పుడు నాకు ఒకటే గోల్ యాక్చువల్గా, ఒకటి ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి, అలా చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. సో ఐ చూస్ దిస్ ప్రొఫెషన్. రేపొద్దున నాకు సినిమా బోర్ కొట్టి ఉత్తి యూట్యూబ్ చేయాలంటే యూట్యూబ్ చేస్తా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలంటే చేస్తా, నా ఇష్టం వచ్చింది చేస్తాను నేను. నాకు ప్రస్తుతానికి సినిమా చేయాలంది, సినిమాలో హీరోగా చేయాలంది చేస్తున్నా, దానికి మా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ అండ్ మా డాడీ లెగసీ. దాని గురించి నేను ఇన్స్టాగ్రామ్ అవన్నీ నాకు రోజు ఎంత పెట్టాలన్నా నేను పెట్టకుండా 2 ఇయర్స్ సైలెంట్గా ఉన్నా. ఎందుకు అంత రచ్ అయిన తర్వాత ఐ వాంటెడ్ టు గివ్ ద ఆన్సర్ బ్యాక్ విత్ యాక్షన్స్, మాటల్లో కాకుండా చేతుల్లో చూపించాలని ఫిక్స్ అయ్యా. కాబట్టి నేను 2 ఇయర్స్ ఎక్కడ ఏ స్టోరీ పోస్ట్ చేయలే, ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ లేకుండే, ఎంత మనసు గుంజుతుందో నాకు ఏది పోస్ట్ చేయాలి అది ఏం చేయకుండా కామ్గా ఉన్నాను. కేవలం హీరో అవ్వాలంటే కొన్ని కొన్ని మెయింటైన్ చేయాలని నా బుర్రకి వచ్చిన ఆలోచన, డాడీ లెగసీ కంటిన్యూ చేయాలి. సో వన్స్ ఐ అచీవ్ దట్ గోల్ ఫ్యూచర్లో నేను ఏదైనా చేయగలుగుతాను, మేబీ అన్ని పక్కన పెట్టి స్పోర్ట్స్ ఆడతానేమో, ఇంట్లో కూర్చొని తింటానేమో తెలియదు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మేనరిజం వాడినట్టు కొంతమంది అన్నారు, అండ్ ఇందులో కూడా రెఫరెన్స్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారివి, సో దానికి రీజన్ ఏంటి? ఆ రోజు యాక్చువల్గా నాకు జలుబు ఉండింది, అందుకే ఇట్లా ఇట్లా అంటుండే, అది అందరి ముందు ఇట్లా గలీజ్గా ఉంటుంది కదా. సో అది నా ఒక్కడికి తెలిసిన కష్టం. ఈరోజు టీజర్లో పవన్ కళ్యాణ్ ఎందుకున్నారంటే, సినిమాలో స్టార్టింగ్లో స్టోరీలో హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నట్టుగా అనుకున్నాము. సో అలా ఆ థీమ్ ఒకటి ఫాలో అయ్యాం సినిమాలో. యాటిట్యూడ్ని ఇప్పుడు చెక్ రూపంలో గ్రాటిట్యూడ్లా చేంజ్ చేశారు కదా, సో ఆ థాట్ ఎందుకు వచ్చింది? బేసిక్గా మీ ఏజ్లో ఉండేటోళ్ళు ఎవరు అలా మనీ డొనేట్ చేయాలనుకోరు మ్యాక్సిమం. సో ఏమో బ్రో నాకు తెలియదు ఎందుకు చేశాను, నాకు హ్యాపీనెస్ చెప్పాయి కదా వాళ్ళకి హ్యాపీగా ఉంటుందని సినిమా చేస్తా, అలాగే వాళ్ళు బాధగా ఉన్నప్పుడు ఇలా చేస్తే హ్యాపీగా ఉంటారు కాబట్టి ఇట్స్ జస్ట్ సంథింగ్. ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా నాకు తోచినంత నేను ఎప్పుడు చేస్తానే ఉంటాను, మా ఫాదర్ నుంచి నేను అదే నేర్చుకున్నాను. యా హైదరాబాద్లో రకరకాల ప్రాంతాల పేర్లు ఉంటాయి, అలాగే రామ్నగర్ బాగా ఫేమస్. ఎప్పుడైనా హైదరాబాద్లో రామ్నగర్కి నువ్వు వెళ్ళావా, అక్కడ అబ్జర్వ్ చేసావా? అలాగే సినిమాలో రామ్నగర్ బన్నీ ఏం చేస్తుంటాడు? రామ్నగర్ అనేది మన హైదరాబాద్లోనే కాదు, ఇండియాలో ఎనీ స్టేట్ ఏది తీసుకున్నా సరే రామ్నగర్ అనేది ఒకటి ఉంటుంది. రేపు పొద్దున హిందీలో కానీ ఇంకా వేరే లాంగ్వేజ్లో ఎప్పుడు రిలీజ్ చేస్తే కూడా రామ్నగర్ బన్నీ విల్ బి ద సేమ్ టైటిల్ అనే ఆలోచనతో ఇది పెట్టుకున్నాము. అండ్ జస్ట్ హైదరాబాద్ మొత్తం నేను తిరిగేస్తున్నా. సో యా అంతే.
హాయ్ చంద్రహాస్. హలో, ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. మీ ఫాదర్ లానే మీరు కూడా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనుకుంటా. అవును, నిజంగా గ్రేట్. అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఈరోజు వరదలతో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సో మీకు తోచిన సహాయం మీరు చేశారు, ముందుగా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో 2022లో ఓ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా యాక్టివ్గా మాట్లాడారు, హ్యాపీగా మాట్లాడారు. ఇప్పుడు 2024 2 ఇయర్స్ అవుతుంది, కాస్త ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. ఈ మధ్యలో ఈ 2 ఇయర్స్ అసలుకి ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఈ టోల్స్ వల్ల? అసలు ఏ లేదు బ్రో, అప్పుడు లాస్ట్ టైం కూడా ఇంతే. అప్పుడు కాకపోతే ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టాము, ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కాము. ఏదో వైరల్ అవ్వాలనే ప్రతి ఒక్కళ్ళు పెడతారు, కానీ పాజిటివ్గా అవుతుంది అనుకుని అలా నెగిటివ్ అవుతుంది అనుకోలేదు. అండ్ అది చాలా హెల్ప్ అయింది నాకు. అప్పుడు మీరు చూసుకున్నట్లయితే నేను అప్పుడు ప్రెస్ మీట్లో 3 సినిమాలు అనౌన్స్ చేశాను. మీరు ఇప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు, ఆ 3 పోస్టర్ మీద ఉన్న టీంలో 3 సినిమాలు అవి. ఈ 2 ఇయర్స్ నేను ఆ 3 సినిమాలు షూటింగ్ అయిపోయింది, 3 టోటల్ షూటింగ్ ఆర్ డన్. 3 నేను ఫస్ట్ ఈ సినిమాతో వద్దామని అన్ని టీంలతో కలిసి కూర్చొని డిసైడ్ అయ్యి తీసుకున్న డెసిషన్ ఇది. బికాజ్ అప్పుడు అనౌన్స్ చేసిన బ్లాక్ డాగ్ ఫర్ ఎ వైట్ చిక్ అనే మూవీలో అది టోటల్ యూత్ ఓరియంటెడ్ జానర్ అది. ఐ ఫెల్ట్ ఫస్ట్ మూవీకి కొంచెం ఫ్యామిలీ వచ్చి చూస్తే బాగుంటుందని. సో ఇంకొక మూవీ ఇంకొక జానరు, ఇది మెయిన్గా ఎస్పెషల్లీ నాకు పిల్లలు కూడా వచ్చి చూడగలుగుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఫస్ట్ మూవీ డెబ్యూ ఫిలిం అలాంటిది ఉండాలని ఈ డిసిషన్ తీసుకున్నా. మీ క్వశ్చన్ ఏంటి? ఎలా స్ట్రగుల్స్? నో స్ట్రగుల్స్. ఈ 2 ఇయర్స్ నేను ఈ 3 మూవీల్లో ఐ వాజ్ ఫుల్ బిజీ, నాకు ఎక్కడ ఖాళీ లేకుండా. ఇప్పటికైనా అంటే స్టేజ్ మీద ఒకలాగా, స్టేజ్ ముందు ఒకలాగా మాట్లాడటం ఏమైనా మార్చుకుంటారా, లేకుంటే మీరు ఎప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటారు? అదే సేమ్ టు సేమ్, ఎప్పుడు ఇదే, ఎక్కడైనా ఒకటేలా మాట్లాడతాం. హాయ్ చంద్రబాస్. ఏ చాలా టెన్షన్ ఫేస్ ఉంది మమ్మీ, ఏంటి ఎక్కువ మాట్లాడేస్తున్నానా? చంద్రబాస్ ఇటు బన్నీ అంటే అల్లు అర్జున్ గారికి ముద్దు పేరు అది. మీరు ఫస్ట్ సినిమాకి ఆ పేరు పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? డైరెక్టర్ మీకు ఇది నేమ్ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? బన్నీ మేము అనుకున్నాము యా అల్లు అర్జున్ గారిది పేరు, ఇది నిక్ నేమ్ అని. మరి ఆ డైరెక్టర్ ఇంకా మా ఫాదర్ కలిసి తీసుకున్నారు ఈ డెసిషన్, నాదేమీ పెద్ద సంబంధం లేదు. ఐ జస్ట్ లైక్ ద టైటిల్ బికాజ్ సినిమాలో వీడిని అందరూ బన్నీ బన్నీ అని పిలుస్తారు, వాడు ఉండేది రామ్నగర్లో. సో రామ్నగర్ బన్నీ బాగుంది అనిపించింది. యా ఏంటి ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఏంటి సినిమా ఎలా ఉండబోతుంది అంటే, సినిమాలో మీకు ఇప్పుడు 2 ఇయర్స్ నేను క్వైట్గా ఉన్నది, ఒక్కసారి ప్రమోషన్ స్టార్ట్ చేస్తే, అంటే ప్రమోషన్ కాదు, ఐ వాంటెడ్ టు కమ్అట్ విత్ యాక్షన్స్ అని చెప్పాను. యాక్షన్స్ అంటే రిలీజ్ డేట్ ఉండడం. రిలీజ్ డేట్ ఉండాలంటే షూటింగ్ కంప్లీట్ అవ్వాలి, సినిమా కంప్లీట్ అవ్వాలి, అన్నీ అయిపోవాలి పోస్ట్ ప్రొడక్షన్. దానికి నేను గ్యాప్ తీసుకున్నా. ఇప్పుడు అక్టోబర్లో రిలీజ్ అవుద్ది సినిమా, డేట్ అనేది ఇంకొక 1 వీక్లో చెప్తా. సో రైట్ నౌ వీ డిడ్ దర్ ఫస్ట్ వీ స్టార్టెడ్ ప్రమోషన్స్ కాబట్టి అఫీషియల్గా ఇప్పటి నుంచి ఈ మంత్ మొత్తం మీకు వస్తానే ఉంటాయి వీక్లీ ఒక పాట. నేను ఎందుకంటే చాలా తక్కువ టైమే పెట్టుకున్నాను, 1 మంత్ కంటే తక్కువ ఉంది రిలీజ్ మేము అనుకున్నాం మా మైండ్లో డేట్కి. సో మీరు చూస్తుండగా మీకు అర్థమైపోతుంది సినిమా ఎలా ఉండేదని. నేను పెద్దగా చెప్పాలనుకోవట్లేదు, బట్ చెప్పాలంటే సినిమా చాలా ఫ్లోలో వెళ్ళిపోతుంది. 4 హీరోయిన్లు సినిమాలో, ఫ్లాష్ బ్యాక్లని ఇలాని అలాంటి టైప్లో కాదు, అంతా ఒకటే ఫ్లో. చాలా కొత్త టైప్ స్టోరీ కంటే కూడా ఏమో చెప్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, కానీ నాకైనా నాకు చాలా కాన్ఫిడెన్స్. ఐఎమ్ 100% షూర్ నా డెబ్యూ ఫిలింకి నేను, మీరు డెబ్యూ ఫిలింలా చేయలేదని ఒక్క మాట నాకు వినపడితే అందరి దగ్గర నుంచి ఐ విల్ బి వెరీ హ్యాపీ. యా ఇదే నాకు సినిమా గురించి అనిపించింది. బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చిక్స్ అది పాన్ ఇండియా సినిమా కదా, ఆ సినిమాతో వస్తే మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి ఇదే కదా, ఎందుకు ఈ సినిమాతో వస్తున్నారు ఫస్ట్ సినిమా? అయితే ఇందాక చెప్పినట్టు అది బ్లాక్ డాగ్ అనేది యూత్ ఓరియంటెడ్ ఉంది మొత్తము. సో ఫస్ట్ ఫిలిం నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఆడియన్స్, సో అందుకనే ఆ డిసిషన్ తీసుకున్నాం. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.